కళ్యాణ్ రాజకీయంగా చాలా నీతులు చెబుతూ ఉంటారు. పదే పదే జగన్ను అవినీతి చేశాడని, అక్రమాలు చేశాడని ఆరోపిస్తూ ఉంటాడు. అవినీతి చేసేవారు రాజకీయాల్లో ఎలా ఉంటారు, ప్రజలను ఎలా పాలిస్తారని ఏవోవో డైలాగులు కొడుతూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు జగన్ మీద పవన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపించలేదనుకోండి, కానీ పవన్ మాత్రం నీతి నిజాయితీలు అని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటాడు కదా. మరిప్పుడు చంద్రబాబు విషయంలో ఎందుకు స్పందించట్లేదు? అదేనండి, షాపుర్జీ పలోంజీ సంస్థకు చెందిన కన్సల్టెంట్ మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చెందిన సంస్థల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు కదా. షాపుర్జీ పలోంజీ సంస్థ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో పలు నిర్మాణాలు చేసింది. కాగా ఐటీ దాడుల్లో ఆయన ఇంట్లో దొరికిన ఓ చిన్న ఆధారాన్ని పట్టుకుని లాగితే తమకు గతంలో అధిక ధరలకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చినందుకు చంద్రబాబు పార్టీ ఫండ్ కింద 118 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక ఆయన పిఎస్ శ్రీనివాస్ కు ఆ ముడుపులు సమర్పించుకున్నారు అని తెలిసింది. ఈ ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుకు సెక్షన్ 127 ఇంకా 153 సెక్షన్ల కింద ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తనకు నోటీసులు ఇవ్వాల్సిన పద్ధతి ఇది కాదంటూ ఏం పీకుంటారో పీక్కోండి అన్నట్టే వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇంత రచ్చ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు? నీతి నిజాయితీ అంటూ గప్పాలు కొట్టే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ సీఎం జగన్ కు ఐటీ అధికారులు నోటీసులు ఇస్తే ఈ పాటికి మైక్ పగిలిపోయేలా మొత్తుకునేవాడు, జగన్ అవినీతి అక్రమాలు అంటూ చెవులు తూట్టు పడేలా అరిచేవాడు. కానీ చంద్రబాబు విషయంలో మౌనం ఎందుకు? ఇదే విషయంపై వైసీపీ ట్విట్టర్లో నేరుగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించింది. కానీ పవన్ నుంచి మాత్రం సమాధానం లేదు. అటు జనసేన పార్టీ కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది. అంటే చంద్రబాబు ఏం చేసినా తప్పు లేదు అన్నట్టు పవన్ వ్యవహరిస్తున్నాడన్నమాట. అంటే చంద్రబాబు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే ఆయన రాజకీయాలు చేయొచ్చు, సీఎం అయినా తప్పులేదు. ఇదే పవన్ కళ్యాణ్ విధానం అన్నమాట. ఇందుకే పవన్ ను ప్రజలు అస్సలు నమ్మట్లేదు. ఏదైనా మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అంతే తప్ప ఒకరి విషయంలో ఒకలా మరొకరి విషయంలో ఇంకోలా ఉంటే పవన్ ను ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎవ్వరూ నమ్మరు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని పవన్ ముందుకు వెళ్తే బాగుంటుంది, లేదంటే చంద్రబాబు ఆడిస్తున్న ఆటలో పావుగా మిగిలిపోతాడు.